అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం రాయదుర్గం పట్టణంలోని వినాయక సర్కిల్ కూడలిలో మనం ఉన్నాం. ఇక్కడ ఈరోజు రాయదుర్గం పట్టణంలోని బాలుర హైస్కూల్ విద్యార్థులు ఈరోజు గ్రిక్స్ పోటీలలో ఛాంపియన్స్ అయినారనేటువంటి కారణంతో ఈరోజు వాళ్ళందరూ కూడా ర్యాలీ నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఆ స్కూల్ తరఫున ప్రత్యేకమైన విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో మనం ప్రత్యక్షంగా మనంతా చూస్తున్నాం. కప్పులు తీసుకున్నటువంటి పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. మీరందరూ కూడా చూడొచ్చు. సార్, ఇక్కడ మనకు ఆ స్కూలు టీచర్ సోమశేఖర్ గారు ఉన్నారు. ఆ స్కూల్ పిల్లలు సాధించిన విజయాల గురించి మనతో మాట్లాడతారు. సార్, చెప్పండి సార్. మా స్కూల్ పాఠశాలలో విద్యార్థులు రెండు ఓవరాల్ ఛాంపియన్షిప్లు, ఒక గర్ల్స్ ఓవరాల్ ఛాంపియన్షిప్ తో పాటు బాలుర జూనియర్ ఓవరాల్ ఛాంపియన్షిప్ కూడా సాధించినారు. దాంతోపాటు హ్యాండ్బాల్ బాలుర జూనియర్ విన్నర్స్ సాధించినారు. చెస్ జూనియర్ విన్నర్స్ కూడా విన్నర్స్ సాధించినారు. తర్వాత బాస్కెట్బాల్లో జూనియర్స్ రన్నర్స్ సీనియర్స్ రన్నర్స్ సాధించినారు. దాంతోపాటు వాలీబాల్లో కూడా జూనియర్స్ విన్నర్స్ సాధించినారు. దీంతో పాటుగా ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించినారు. ఈ ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించడంలో ఈఈటీలు, పాఠశాల సిబ్బంది, ప్రధానోపాధ్యాయుడు, తర్వాత గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది ఔత్సాహిక విద్యార్థులు కూడా మా పిల్లలకి చురుగ్గా నేర్పించి ఇవి సాధించడంలో చాలా తోడ్పడినారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఈరోజు పరిస్థితి. రాయదుర్గం పట్టణంలో దాదాపు వారం రోజుల పాటు, నవంబర్ 30 నుంచి వారం రోజుల పాటు సైనా నెహ్వాల్ 5వ జోన్ క్రిక్స్ పోటీలు జరిగాయి. ఈ క్రిక్స్ పోటీలను మన రాష్ట మంత్రివర్యులు కాలువ శ్రీనివాస్ గారు చేతుల మీదుగా కూడా ప్రారంభించారు. మరి ఇట్లాంటి ఒక పెద్ద ఎత్తున రెండు నియోజకవర్గాలు, కళ్యాణ దుర్గం రాయదుర్గం నియోజకవర్గాల నుంచి దాదాపు 8 మండలాల నుంచి స్కూల్ విద్యార్థులు, సీనియర్స్ జూనియర్స్ పాల్గొన్నటువంటి అనేక ఈవెంట్స్ లో రాయదుర్గం విద్యార్థులు, బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు ఛాంపియన్స్ గా నిలిచారు. చాలా అనేక కప్పులు గెలుచుకోవడం జరిగింది. ఆ సందర్భంగా రాయదుర్గం పట్టణంలో విద్యార్థులు, వారి స్కూల్ టీచర్లు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కాబట్టి ఈ ర్యాలీ మనందరూ కూడా చూడవచ్చు.
ప్రజలు చాలా ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని మనం చూడవచ్చు.